ఇప్పుడే మొత్తానికి ఆ డెవిల్ మూవీని చూసేసి వచ్చాను. మన కళ్యాణ్ రావు గారిది మూవీ వైజ్ చెప్తున్నాను, అనుకో నిజంగా చెప్తున్నాను, జెన్యున్ గా చెప్తున్నాను. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ఈ మధ్య నేను ఒక 1 ఇయర్ నుంచి చూసిండే మూవీస్ లో విరూపాక్ష తర్వాత బెస్ట్ సెకండ్ హాఫ్ అంటే ఇదే అని నేను చెప్తాను. సీరియస్లీ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్ గా ఉన్నట్లు ఉంటుంది, కానీ ఇంటర్వెల్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో, చాలా బాగుంది అనమాట. అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ లో ఒక 3 సీన్స్ వస్తుంది, ఎలాంటి వాళ్ళైనా సరే థ్రిల్ అవుతారనమాట. క్లాప్స్ కొట్టి విజిల్స్ కూడా వేస్తారు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదని తెలుస్తుంది. మొత్తం నేను చెప్తే ఇంకా నన్ను కామెంట్స్ వేసుకుంటారనమాట, స్పాయిలర్స్ చెప్తాను అని. అదొక ట్విస్ట్ కావచ్చు. మళ్ళీ సెకండ్ ఇది ఏంటంటే, షఫీ ఒక యాక్టర్, షఫీ ఉన్నాడు కదా ఛత్రపతి యాక్టర్, వచ్చేసి ఎలివేషన్ ఇస్తాడు సీరియస్లీ. అండ్ అదే టైంలో కళ్యాణ్ రామ్ డైలాగ్స్ చెప్తారు. నిజాయితీగా ఉండడానికి నేను మళ్ళీ కుక్కని అనుకుంటానవా, నేను సింహాన్ని అని బ్రిటిష్ వాళ్ళతో చెప్తారనమాట. సో మీ అందరికీ చుక్కలు చూడడం హాబీ ఏమో, నాకు చుక్కలు చూపించడం హాబీ. ఇప్పుడు ఒక్కొక్క చుక్క నేను మీకు చూపిస్తాను అని చెప్పే డైలాగ్ కావచ్చు. మీ బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మా నేల కావాలని వచ్చారు కదరా, మీకు ఇస్తాను, నేల ఇస్తాను, 6 అడుగులు నేల ఇస్తాను, కాకపోతే ఇప్పుడు కాదు, మిమ్మల్ని చంపి పాతి పెట్టిన తర్వాత ఇస్తాను అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. 1, 2, 3 డైలాగ్స్ కాదు, ఇలాంటివన్నీ గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ ఒక 10 ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే బ్రో, ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ మనకు వచ్చేసి. ఫస్ట్ హాఫ్ కొంచెం అబవ్ యావరేజ్ లాగా ఉంటుంది, బట్ కానీ మూవీ అంటే మనం ప్రతి ఒక్క సెకండ్ బాగుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఓవరాల్ గా మంచి మూవీ. సో పాజిటివ్స్ అంటే అదే, సెకండ్ హాఫ్ లో పాజిటివ్స్ బ్రో, ఆ వచ్చే ట్విస్ట్ కావచ్చు. మెయిన్ పాజిటివ్ ఏంటంటే, ఏంట్రా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ అయినా ఇది మనం అనుకుంటా ఉంటాం అనమాట, ఆ మర్డర్. కానీ ఆ మర్డర్ మిస్టరీ నుంచి ఒక ఇండిపెండెన్స్ కనెక్ట్ చేసి సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చూపించి, సో అంటే స్టోరీ వైజ్ అయితే నిజంగా చాలా కష్టం ఇలాంటి స్టోరీ రాసుకోవాలి అంటే. ఆ స్టోరీ కావచ్చు, డైరెక్షన్ బాగుంది, అది నవీన్ మేడమ్ 80% చేశారని చెప్తున్నారు కదా, సో చాలా బాగుంది అనమాట. ఎవరి డైరెక్టర్ అనేది సెకండరీ, బట్ మూవీ డైరెక్షన్ అయితే నిజంగా బాగుంది. ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో ఒక 3-4 ట్విస్ట్ లేదు బ్రో, నేను కూడా ఒక ట్విస్ట్ అయితే గెస్ట్ చేయలేదు అనమాట. అసలు కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ కావచ్చు. అండ్ క్లైమాక్స్ లో ఇంకోటి ఆల్మోస్ట్ చెప్పేది మర్చిపోయినాను, క్లైమాక్స్ లో కూడా ఒక ట్విస్ట్ అనమాట, మోర్స్ కోడ్ గురించి ట్విస్ట్ వస్తుంది. అండ్ యాక్టింగ్ అయితే కళ్యాణ్ రామ్ గారు ఆబ్వియస్లీ బాగా చేస్తారు. లేదు బ్రో, రెగ్యులర్ గా అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు కొంచెం రెగ్యులర్ గానే ఉంటుంది, ఒప్పుకుంటాను నేను. ఇంటర్వెల్ ముందు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ అంతా ఎక్సలెంట్ ఉంటుంది, మంచి మూవీ వచ్చి అందరు ఎంకరేజ్ చేయొచ్చు. ఓవరాల్ ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, అబవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్, ఓవరాల్ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. డిఫరెంట్ మూవీ అనమాట కంపేర్డ్ టు రీసెంట్ మూవీస్. హిట్ హిట్ డెఫినెట్లీ లాట్ బెటర్ దాన్ అమిగోస్.